అన్నా అన్నా నమస్తే అన్నా నా పేరు సునీల్ అన్నా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం అన్నా అన్నా గతంలో మీ ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నప్పుడు మీరు తెచ్చిన పెట్టుబడులు ఇచ్చిన ఉద్యోగాలు చూసామన్నా మా దురదృష్టం మిమ్మల్ని దూరం చేసుకున్నాం ఈసారి ఈ ఎలక్షన్స్ లో మీరు రూలింగ్ లోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు తెచ్చారన్నా మాకు దూరంగా శ్రీ సిటీనో లేకపోతే తిరుపతో లేకపోతే పెట్టారన్నా ఎంటైర్ మా పొంగనూరు నియోజకవర్గంలో ఒక పరిశ్రమ లేదన్నా పెద్ద పరిశ్రమ ఎంటైర్ మా రాజంపేట సెగ్మెంట్ లోనే కూడా పెద్ద పరిశ్రమ ఏది లేదన్నా మేము ఉద్యోగానికి వెళ్ళాలంటే అమర్ రాజాకి వెళ్ళాలి అది అమర్ రాజాని కూడా తరిమేశారు అది కూడా లేదు ఇప్పుడు లేదంటే బెంగళూరుకో చెన్నైకో పోయి ఉద్యోగాలు చేయాలన్నా ఎన్నాళ్ళు మేము నాన్ లోకల్ గా చేయాలన్నా ఎంత పెద్ద ఉద్యోగమైనా బయట రాష్ట్రాలకు వెళ్ళి చేస్తే అక్కడ మేము నాన్ లోకలే కదన్నా మా రాష్ట్రంలో మేము ఉద్యోగం చేసుకోవాలా అనే అనే ఇది ఉంటుంది కదా ఆశ ఉంటుంది కదా అది లేదన్నా ఇంకో విషయం ఎత్తుకుంటేనా మీరు దావో సమ్మిట్లకు వెళ్ళారు G20 సదస్సులు పెట్టారు పెట్టుబడులు తెచ్చారన్నా నిన్న విశాఖలో ఒక సమ్మిట్ జరిగిందన్నా అన్నా పెట్టుబడిదారులు అంటన్నా పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి వచ్చారు కదన్నా అన్నా వాళ్ళకి సరిగా అన్నం పెట్టలేదని కొట్టుకున్నారన్నా నిన్న ఓ సమ్మిట్ లో ఇట్లాంటివన్నీ చూసామన్నా మీరు మళ్ళీ రూలింగ్ లేకొస్తే ఈ పొంగనూరుకి ఏం చేస్తారన్నా మంచి పరిశ్రమలు తెస్తారా ఎట్లా మాకు ఉపాధి కల్పిస్తారు మా లోకల్లో మేము పని చేసుకుని మేము ఇక్కడే బతకాలని ఆశ ఉంది ఎట్లా దాన్ని సహకారం చేస్తారన్నా అన్నా చిన్న రిక్వెస్ట్ అన్నా మా యువత ఈ గంజాయి ఈ డ్రగ్స్ గురించి మీరు చెప్పారన్నా దాన్ని కూకటి వేలతో సహా పెకలించాలన్నా మీ మీద మాకు నమ్మకం ఉందన్నా చేస్తారని దానివల్ల యువత చాలా వరకు మీరు చెప్పినట్లు స్కూళ్ళ వరకు కాదన్నా ఇంకా దారుణంగా రెడీ అయిపోయింది దాన్ని కూకలు వెళ్తాలో ప్రకటించాలన్నా మా పొంగనూరు పరిశ్రమలు తెచ్చే ఏ విధంగా తెస్తారు మాకు ఏ విధంగా భరోసా ఇస్తారన్నా మూడు ప్రశ్నలు అడిగావు అవునన్నా అంటే నాకు మూడు నిమిషాలు ఇవాళ మాట్లాడడానికి అన్నా ఈరోజు రాజంపేట ఎంపీగా మీరు ఒక వ్యక్తిని రెండుసార్లు గెలిపించారు ఒక్క పరిశ్రమ పోరాడి తీసుకొచ్చారా రాజంపేట ఒక పరిశ్రమ తీసుకొచ్చారా ఈరోజు ఇబ్బంది ఏనండి అవును వాళ్ళకే ఉద్యోగాలు ఇప్పుడు మీరు చూస్తే ఒక్క పరిశ్రమ రాల రాజంపేట పార్లమెంట్ ఒక్క పరిశ్రమ రాల కానీ ఎంపీ గారు రెండుసార్లు గెలిపించినారు నేను ఎమ్మెల్యేగా మూడు సార్లు వాళ్ళ తమ్ముడిని తంబలిపల్లి ఒకసారి మనం గెలిపించిన మీరు ఇట్లా మాయమాటలు చెప్పే వాళ్ళని గెలిపిస్తే పరిశ్రమలు ఎట్లొస్తాయి పాపాలు చేసే వాళ్ళని గెలిపిస్తే పరిశ్రమలు ఎట్లొస్తాయి నేను మేము సూటిగా ప్రశ్నిస్తున్నా తమ్ముడు ఇప్పుడే అన్నాడు మెడికల్ కాలేజ్ ఆనాడు బాబు గారు కేటాయిస్తే రాలేదు అన్నాడు ఎందుకు రాలేదు వీళ్ళు వాట అడిగారు కనుక రాలా వీళ్ళు రుపాబు చేస్తారు కనుక రాలా ఈరోజు కనీసం పాలు సేకరించేదానికి శివశక్తి డైరీ తప్ప ఏ ఒక్క డైరీ అని వచ్చిందా పొంగనూరుకి అడుగుతున్నా వచ్చిందా దాని అర్థం ఏంటి తరిమి కొట్టేస్తారు అమూల్ ఆంధ్ర రాష్ట్రం అంతా కనపడుతుంది అమూల్ బేబీకి కానీ అదే అమూల్ బేబీ అమూల్ని పొంగనూరులోకి రాని దాని అర్థం ఏంటి అంటే రైతుల్ని పీడించి వాళ్ళ రక్తం తాగాలని మామిడి ఫ్యాక్టరీలు అటెండ్ చేసిన ఇప్పుడు జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టిన నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీని గెలిపించండి పొంగనూరులో పరిశ్రమలు తీసుకొచ్చి బాధ్యత నేను తీసుకుంటా బాస్ ఇప్పుడు పలమనేరులోని పరిశ్రమలు వచ్చినాయి కుప్పంలోని పరిశ్రమలు వచ్చినాయి కానీ పొంగనూరులో ఎందుకు రాలా దానికి కారణం మీ ఎమ్మెల్యే దానికి కారణం మీ ఎంపీ సింపుల్ పాయింట్ నేను మీకు చెప్తున్నా అని ఆగండి మూడు క్వశ్చన్లు అడిగారు ఆగండి వేరే వీరేనన్నాను మంచి ప్లీజ్ ప్లీజ్ వేరేకి అవకాశం మైక్ ఇవ్వండి కుర్ర వేరేకి అవకాశం అండి ఒక్క నిమిషం పూర్చి మంచి అరే నాకు మూడు నిమిషాలు అడిగిన నిమిషమైంది ఆగడు బా ఈరోజు కుప్పంలో ఫ్యాక్టరీలు వచ్చినాయి పలమనేరు పక్కనే ఉంటాయి కుప్పం పలమనేరులో ఫ్యాక్టరీలు వచ్చినాయి కానీ పొంగనూరులో రాలా దానికి కారణం మీ ఎమ్మెల్యే దానికి కారణం మీ ఎంపీ ఇది యువత గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఉన్నంత వరకు మీకు రాదు సెకండ్ పాయింట్ గంజాయి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40,000 కోట్ల విలువైన గంజాయిని మేము ధ్వంసం చేసినాం అరకులో బాబు గారిని చూస్తే నక్సలైట్లు టెర్రరిస్టు గంజాయి స్మగ్లర్స్ ఎర్రచందన స్మగ్లర్స్ అందరు ఉచ్చవస్తారండి అందరు ఉచ్చవస్తారు అంటే డౌటా జగన్ చూస్తే ఎవడుచ్చబోతాడు కుక్క కూడా పోయేది జగన్ని చూస్తే అందరు చెలరేగిపోతున్నారండి అరే ఆయన ఇంటి పక్కన రాజు అన్న కుర్రోడు గంజాయి మత్తులో దళిత మహిళ రాణి నేత కిరాతకంగా నరికి చంపేస్తే పట్టించుకునే నాతడు లేడు
ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేయలేదు. అరే తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గంలో రోజుగా గొడవ మాకు తాడేపల్లి. స్కూటర్లు బయట పెట్టలేరండి, స్కూటీలు బయట పెడితే తగలు పెడుతున్నారు తెలుసా, గంజాయి మొత్తంలో అడ్డగోలుగా ఇబ్బంది పెడుతున్నారు. బాబుగారు వస్తే మూడు నెలలు దాంట్లో సగం మంది వాళ్ళ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలే డీలర్లు స్వామి. అనంత బాబు అని ఒక యదవ ఉన్నాడు ఈస్ట్ గోదావరిలో. సుబ్రహ్మణ్యం అని ఒక డ్రైవర్ని అతి కిరాతకంగా, దళిత డ్రైవర్ని అతి కిరాతకంగా చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. చంపింది కూడా గంజాయి మొత్తంలో. మీరు అక్కడ వెళ్ళి ఎవరిని అడగండి, తూర్పు గోదావరి గంజాయి కీల పెట్టారు వాడే. ఆ అనంతబాబుని బయటకు వస్తే వైకాపా నాయకులు పాలాభిషేకం చేస్తారు. అంటే గంజాయి డీలర్లకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ చేశాడు. అందుకే జగన్మోహన్ అన్నట్లు గంజాయి మోహన్ పేరు పెట్టినాయని చూడండి. ఎమ్మెల్సీలకి అడి చేస్తున్నాడు బాస్. కుప్పం పాలమనేరు మేము పరిశ్రమలు తీసుకొచ్చాం, పొంగునూరు మాకు పెద్ద పని కాదు, కానీ మార్పు మీరు తీసుకురండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. లాస్ట్ మైకే కదా.